ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారిని శిష్యులని ఒక ప్రశ్న వేస్తారు. ఏంటయ్యా ప్రశ్న అంటే, నా తండ్రి చనిపోయాడు, పాతిపెట్టుటకు నాకు సెలవు ఇమ్మని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ప్రభువారు మాట్లాడుతూ మాట మాట్లాడతాడు ఏంటంటే, నువ్వు వెళ్ళొద్దు, నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు. కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, చనిపోయిన తర్వాత వెళ్ళి సమాధి చేయకపోతే అడుగుతుంది ఈ లోకం. చనిపోయిన తర్వాత తండ్రిని సమాధి చేయకపోయినా, తల్లిని సమాధి చేయకపోయినా, సమాధి కార్యక్రమాలలో కొడుకు లేకపోతే అడుగుతుంది ఈ లోకం అంతా. కానీ బతికున్న తల్లిదండ్రులకు పట్టెడు అన్నం ఎందుకు పెడతలేదు అని ఎవరు అడగరు ప్రియమైన వాళ్ళరా. బతికుండగా తల్లిదండ్రులను పట్టించుకోరు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఊరందరిని తీసుకొచ్చి దినభోజనాలు పెడితే ఆ తల్లిదండ్రులకు సంతోషం ఉండదు ప్రియమైన వాళ్ళరా. అందుకే యేసుక్రీస్తు ప్రభు గారు అంటారు, చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులకు మీరేం చేసినా ప్రయోజనం ఉండదు. మీ తల్లిదండ్రుల పట్ల బతుకున్నప్పుడే విశ్వాస పాత్రులై వారిని జాగ్రత్తగా చూసుకోండి, మీ తల్లిని మీ తండ్రిని సన్మానించమని బైబుల్ స్పష్టంగా చెప్తుంది. దయచి ఆలోచించండి, ఇదిగో మన బిడ్డలు మనం చూస్తా లేదు అంటే, మన బిడ్డలు మన పట్ల విధేయత కలిగి లేరు అంటే, మన బిడ్డలు మన పట్ల విధేయత చూపకుండా ఉన్నారు అంటే, కాస్తో కోస్తో మన యొక్క ప్రభావము కూడా ఆ బిడ్డల మీద ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. గతంలో మన అత్తగారిని కావచ్చు, గతంలో మన మామగారిని కావచ్చు, గతంలో మన పెద్దలను కావచ్చు, మనం తిరస్కరించినట్లయితే మన పిల్లలు కూడా మనం తిరస్కరిస్తారు. ఇదేం చెప్తుందంటే, నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటనే కోస్తావని ఉంది. మన చిన్నపిల్లల మనసులో ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాం ప్రియమైన వాళ్ళరా. మీకు బాగా తెలుసు, వ్యవసాయం అంటే మీకు బాగా తెలుసు. ఇదిగో ఒక కొబ్బరి ట్యాంకు విత్తామనుకోండి, కొబ్బరి చెట్టు వస్తుంది. మామిడి ట్యాంకు విత్తితే మామిడి చెట్టే వస్తుంది. అలాగే పసి హృదయాలలో మనం ఎలాంటి విత్తనాలు విత్తామో దానికే ఫలితాన్ని అనుభవిస్తాం ప్రియమైన వాళ్ళరా. గనుక దేవుని యందు భయభక్తులు కలిగి మీ బిడ్డలను పెంచినట్లయితే ఆ బిడ్డలు తల్లిదండ్రులను సన్మానిస్తారు.